కడప జిల్లా పత్తిమిల్లిపట్నంలో అద్దెపవనంలో ఉన్న గ్రంథాలయాన్ని శాశ్వత భవనంలోకి మార్చాలని భారత ప్రజాతంత్ర యోజన సమైక్య ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ కు విడత పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయాలని కోరారు. పత్తిమిల్లిపట్నంలో పార్థక స్థలాన్ని కేటాయించాలని, క్రీడాకారులకు ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేయాలని విడత పత్రంలో కోరారు. లేని పక్షంలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు మస్తాన్ షరీఫ్, నాగార్జున, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. లక్ష మంది ప్రజలు నివసిస్తున్నటువంటి ఈ పట్టణంలో అద్దె గ్రంథాలయం ఉండడం నిజంగా సిగ్గుచేటు. ఇప్పటికైనా మా ప్రజాసంఘ నాయకులు అలాగే డివైఎఫ్ఐ వాళ్ళు కోరిన విధంగా ఆ గ్రంథాలయాన్ని సొంత భవనంలో ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఒక పార్క్ కోసం కూడా వీళ్ళు అర్జీ ఇచ్చున్నారు. అలాగే ఏర్పాటు చేయాలా, అదేవిధంగా సొంత భవనం ఏర్పాటు చేసి డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పద్వేలు పంట ప్రాంతం రోజు రోజు విస్తరిస్తుంది. ఒక పార్కు స్థలం కేటాయించి ఒక పార్కును ఏర్పాటు చేయాలా, అదేవిధంగా ప్లే గ్రౌండ్ను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయితే గతంలో ఎమ్మెల్యే గారు కూడా ఈ విషయం పైన ఆమె దృష్టి కూడా తీసుకురావడం